వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దికుంట. మీరు చూస్తున్నారు 165 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. ఇది వచ్చేసి మనకి కప్రా మున్సిపాలిటీలో పద్మశాలి టౌన్షిప్లో వస్తుంది. హెచ్ఎండిఏ ఎలౌడ్. మీరు ఫ్రంట్ ఎలివేషన్ చూస్తున్నారు. మీరు చూడొచ్చు ఇలా విధంగా మంచిగా లైట్స్ వచ్చి అదేవిధంగా టైల్స్ కూడా చూపించి చాలా మంచి కలర్స్తో ఈ విధంగా చాలా బాగా వచ్చింది. మనకి స్ట్రీట్ వ్యూ ఎలా ఉంది అన్నీ నేను మీకు సైడ్లో ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను. నేను మీకు స్ట్రైట్గా గ్రౌండ్ ఫ్లోర్లో మనకి పార్కింగ్ స్పేస్, అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు లిఫ్ట్ కూడా చూడొచ్చు. మనకి స్టేర్స్ కూడా ఈ విధంగా గ్రానైట్ వచ్చి చాలా మంచి వాస్తు ప్రకారం మనకి ముందు కూడా సెట్ బ్యాక్స్ వచ్చి చాలా బాగా వచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు డోర్ చూడొచ్చు. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. సో మనకి హాల్ పోర్షన్ ఈ విధంగా వచ్చింది. అంటే ఈ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్లో హాల్ ఇలా వచ్చి మనకి సింగిల్ బెడ్రూమ్ ఈ విధంగా వచ్చింది. సో చాలా బాగా వచ్చిందండి. కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకోవచ్చు. డ్రెస్సింగ్ ఏరియా ఇక్కడ వచ్చి అటాచ్ టాయిలెట్ బాత్ వచ్చింది. చూడొచ్చు మీరు. నేను మీకు కిచెన్ కూడా చూపిస్తాను. ఇప్పుడు మన కిచెన్ వచ్చేసి ఈ విధంగా 5 feet హైట్ వరకు టైల్స్ వచ్చి అటాచ్డ్ వాష్ ఏరియా కూడా వచ్చింది. మీరు చూడొచ్చు అది కూడా ఈ విధంగా వాష్ ఏరియా కూడా వచ్చింది. ఈ విధంగా ఫర్నిషింగ్ కూడా చాలా బాగా చేయించుకోవచ్చు. స్పేషియస్గా కూడా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అయితే ఉందో అది నేను మీకు చూపిస్తాను. మీరు స్టేర్స్ చూడొచ్చు. ఈ విధంగా వచ్చింది మనకి ఇందాక నేను చూపించినట్టు గ్రానైట్ స్టీల్ రైలింగ్తో పాటు మనకి లిఫ్ట్ యాక్సెస్ కూడా ఇక్కడ ఉంది. మీరు చూడొచ్చు లిఫ్ట్ 2% లిఫ్ట్ ఇది 280 kg కెపాసిటీ. సో లిఫ్ట్ కూడా ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. నేను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ మీకు చూపిస్తున్నాను. G+2 ఇండిపెండెంట్ హౌస్ ఎగ్జాక్ట్లీ సిమిలర్గా ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో సేమ్ లాగా వస్తుంది. సో మీరు చూడొచ్చు హాల్ అనేది ఎంత స్పేషియస్గా వచ్చిందో. మనకి హాల్ అదేవిధంగా ఇక్కడ డైనింగ్ కూడా వస్తుంది. డైనింగ్ మనం 6 టేబుల్ రెక్టాంగిల్ టేబుల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ మీరు చూస్తే పూజా రూమ్ కూడా ఇద్దరు కూర్చొని పూజ చేసుకున్నంత స్పేస్ అయితే వస్తుంది. అదేవిధంగా మీరు నార్త్ సైడ్లో గమనిస్తే ఒక విండో 4x4 అదేవిధంగా మెయిన్ ఒక ఫుల్ సైజ్ డోర్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్ చూపిస్తున్నాను. కింద రాగానే మనకి ఇక్కడ కూడా కిచెన్ రూమ్ వచ్చింది. సేమ్ స్పేషియస్గా వాష్ ఏరియా కూడా కింద వచ్చినట్టుగానే ఇక్కడ వచ్చింది. మీరు చూడొచ్చు అది. సో కింద వచ్చినట్టుగానే వాష్ ఏరియా కూడా ఇక్కడ వచ్చింది. ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తున్నాను. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి. మొత్తం కలర్స్ ఆల్రెడీ అప్లై చేశారు. మనకి ఇంటికి వెస్ట్ సైడ్లో ఒకటి, సౌత్ సైడ్లో ఒకటి, సారీ నార్త్ సైడ్లో ఒకటి 3x4 డైమెన్షన్స్తో విండోస్ కూడా వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ మీరు చూడొచ్చు మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకోవచ్చు. అల్మారా స్పేస్ వచ్చి, షెల్ఫ్స్ వచ్చి చాలా బాగా వచ్చింది. ఇక్కడ అటాచ్ టాయిలెట్ బాత్ కూడా ఇక్కడే వచ్చింది. మీరు చూడొచ్చు. సో ఇంతసేపు నేను మీకు G+2 ఇండిపెండెంట్ హౌస్, ఇది కప్రా మున్సిపాలిటీలో ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్, ఇది హెచ్ఎండిఏ లేఅవుట్. సో ఈ ఇండిపెండెంట్ హౌస్ ప్రైస్ వచ్చి 1.75 crore కోట్ చేస్తున్నారు మనకి. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ మీరు సైట్ విజిట్ చేయాలనుకుంటే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను సైట్ విజిట్ చేసి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. మనకి ఇది రోడ్ ఫేసింగ్ వచ్చి 32 feet వస్తుంది. చాలా మంచిగా వచ్చింది. 55 depth వచ్చింది. సో 165 square yard. టోటల్ మనకి 3900 SFT వస్తుందండి ఈ ఇండిపెండెంట్ హౌస్. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు నన్ను కన్సల్ట్ చేయండి, లేదా సైట్ విజిట్ కోసం మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.